వెల్కమ్ టు రాజనీతి దేశంలో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం ఏడు దశల ఎన్నికల్లో తొలి దశకు నామినేషన్ల పర్వం మొదలైంది ఏప్రిల్ పంతొమ్మిది నుంచి దశల వారీగా పోలింగ్ జరుగుతుంది మన రాష్ట్రంలో నాలుగో దశలో మే పదమూడో తారీఖున పోలింగ్ జరుగుతుంది మన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మన రాష్ట్రంలో కూడా తొలిదశలోనే ఏప్రిల్ ఇరవై ఆ ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆంధ్రప్రదేశ్లో తొలిదశలో ఏప్రిల్ పదకొండునే ఎన్నికలు జరిగాయి అందుకే ఈసారి కూడా తొలి దశలోనే జరగవచ్చని సీఎం జగన్మోహన్ రెడ్డి అంతా సెట్ చేసి పెట్టుకున్నారు చాలా ప్లాండ్గా ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడానికి సరిగ్గా నాలుగు గంటల ముందు మొత్తం నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు జాబితాను ప్రకటించేశారు మూడు నెలల ముందుగానే ఎక్కడికి పంపాల్సిన అధికారిని అక్కడికి బదిలీ మీద పంపించేశారు నియోజకవర్గాలకు పంపించాల్సిన అన్నీ కూడా ముందుగానే పంపించేశారు ఎన్నికలు తొలిదశలోనే జరుగుతాయన్న ధీమాతో ఢిల్లీ ఎప్పటిలాగే తన మాటను మన్నిస్తుందన్న అంచనాతో అన్నీ రెడీ చేసుకున్నారు ఏప్రిల్కి సిద్ధమైపోయారు ఆయన కానీ ఆయన అంచనాలు తారుమారయ్యాయి తలకిందులు అయిపోయాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జగన్ అనుకున్న తేదీ కంటే నెల రోజులు వెనక్కి వెళ్ళిపోయాయి చంద్రబాబు కూటమి దెబ్బేంటో జగన్మోహన్ రెడ్డికి ముందుగానే అర్థమైపోయింది ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది అదనపు సమయం దొరకటం చంద్రబాబుకు లాభం కలిగించేదైతే జగన్మోహన్ రెడ్డికి నష్టం కలిగించేదని చెప్పొచ్చు ఈ టైం గ్యాప్లో కీలక స్థానాల్లో నియమితులైన జగన్ మనుషులుగా ముద్రపడిన అధికారులను అక్కడి నుంచి సాగనంపొచ్చు ఈ టైం గ్యాప్లోనే కూటమి అభ్యర్థులను ఫైనలైజ్ చేసుకోవటం కూటమి అభ్యర్థులు కుదుర్కోవటానికి అవకాశం కలుగుతుంది ఎన్నికలకు సిద్ధం అవడానికి సమయం దొరుకుతుంది అదే సమయంలో నియోజకవర్గాలకు జగన్ పంపించిన సరంజామాలో సింహభాగం ఖర్చు అయిపోయే అవకాశం కూడా ఉంది రెండు నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి రెండు నెలల పెన్షన్లు పథకాలు ఇవ్వాలి మూడు వారాలుగా అప్పు ఆగిపోయింది ఇంతకు ముందులాగా అప్పులు దొరకట్లేదు కేంద్రం కట్ చేసింది జీతాలు లేకపోతే ఉద్యోగులు అగ్గి మీద గుగ్గిలం అవుతారు ఉద్యోగుల ప్రభావం ఎన్నికల మీద బాగా ఉంటుంది వేసవ కాలం కావటం వల్ల చాలా ప్రాంతాల్లో చాలా మున్సిపాలిటీల్లో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది రిజర్వాయర్లన్నీ ఏమో డెడ్ స్టోరేజ్కి పడిపోయినాయి గ్రామాల్లో ఇప్పుడిప్పుడే అనధికారికంగా కరెంటు కోతలు మొదలయ్యాయి మేనాటికి ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలమైన అంశాలుగా భావించాలి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జగన్ ఇప్పుడు పేరుకే ముఖ్యమంత్రిగా ఉంటారు కానీ ఇంతకు ముందులాగా అధికారులు వాళ్ళకి ఏం చెబితే అది చేసే అవకాశం ఉండదు అలా చేస్తే ఉద్యోగాలు ఊడిపోతాయి కాబట్టి వాళ్ళు మాట వినరు ఇప్పుడు అధికార యంత్రాంగం న్యూట్రల్గా పనిచేసే అవకాశం ఉంటుంది తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు మోడీ జగన్ను తిట్టారా లేదా మోడీ ఏపీ గురించి మాట్లాడారా లేదా అనే చర్చ కంటే ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సహకరిస్తున్నారా లేదా అనేది చూడాలి నాలుగో విడతలో ఎన్నికలు జరగటం తనకు మేలు జరిగే విషయం కనుకనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖుషీగా ఉన్నారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल